జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల పద్నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై ఏడవ శ్లోకములో నుండి ఓం కుందరాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ శ్రీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ శ్రీపరాశర భట్ార్య శ్రీరంగేషపురోహిత శ్రీవత్సాక శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం కుందరాయ నమః ఓ శ్రీమన్నారాయణ మోక్షమును ఇవ్వగలిగినటువంటి నిర్మలమైన దివ్యమైన తత్వజ్ఞానాన్ని అనుగ్రహించి తద్వారా మోక్షభూమిని ఇచ్చేటటువంటి వాడివి నువ్వు కదా ఓయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం నమః నమ కుందరాయ నమ తన భక్తులకు మోక్షప్రదమైనటువంటి నిర్మలమైన దివ్యమైన తత్వజ్ఞానాన్ని అనుగ్రహించి తద్వారా మోక్షభూమిని ప్రసాదించేటటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ లంకానగరాన్ని దగ్ధం చేస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద భవనాలన్నీ కాలి కూలిపోతూ ఉన్నాయి రాక్షసులందరూ ఆ భవనాల్లో నుండి వీధుల్లోకి వచ్చి విలపిస్తూ ఉన్నారు భయంకరంగా అరుస్తూ ఉన్నారు కాలుతూ ఉండేటటువంటి ఆయా భవనాలలో నుండి వజ్రాలు పగడాలు వైఢూర్యాలు ముత్యాలు వెండి బంగారము అంతా కరిగి ప్రవహిస్తూ ఉంది భవనాల లోపలి నుంచి హనుమ అదంతా చూస్తూ ఉన్నాడు హనుమకు ఇంకా తృప్తి కలగటం లేదు త్రిపురములను కాల్చినటువంటి రుద్రేణా త్రిపురం యథా రుద్రునిలాగా హనుమంతుడు లంకనంతా తగలబెట్టాడు ఇక ఆ మంటల్లో హనుమ కుంకుమ సంహ శిఖావహ్నేహే చకాశురే కుంకుమ పువ్వులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆంజనేయుడు అయితే వాయుదేవుడు అగ్నిదేవుడితో కలవటం వలన ఆ మంటలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి ఆ మహాగ్ని ఆదిత్య కోటి సదృశా సుతేజ కోటి సూర్యులలాగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ బ్రహ్మాండాన్నంతటినీ బద్దలు చేస్తుందా అన్నట్టుగా ఉన్నాయి ఆ మంటలు సరే ఇక కొంత సమయానికి మంటలు ఆరిపోతూ అంతటా పొగ వ్యాపించింది రాక్షసులందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు ఈ వచ్చినటువంటి వాడు వజ్రీ మహేంద్ర ఇంద్రుడా సాక్షాత్ యమోవా లేదా యముడా వరుణ అనిలోవా లేదా వరుణుడా వాయువా రుద్రోగ్ని అర్కో ధనధోమోవా రుద్రుడా అగ్నియా సూర్యుడా కుబేరుడా చంద్రుడా ఎవరో అయి ఉండాలి అంతేకాని నా వానరోయం ఇతడు మాత్రము వానరుడు కానే కాడు లేదా స్వయమేవ కాల స్వయంగా యముడే వచ్చాడేమో లేదా కిం బ్రహ్మణ సర్వపితామహస్య సాక్షాత్తుగా పితామహుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకే కోపము వచ్చి ఆ కోపమే ఈ వానర రూపములో మనందరినీ సంహరించడానికి ఇక్కడికి వచ్చిందేమో లేదా కిం వైష్ణవం వా కపిరూపమేత్యా అద్వితీయమైనటువంటి వైష్ణవ తేజమే మనందరినీ సంహరించడానికి ఈ రూపములో వచ్చిందేమో వైష్ణవ తేజం అనేటటువంటిది అనంతమైనటువంటిది మూడు కాలాలలో ఉండేటటువంటిది కంటికి కనిపించినటువంటిది వైష్ణవ తేజం మనస్సుకు గోచరించినటువంటిది వైష్ణవ తేజం అట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి అసాధారణమైనటువంటి వైష్ణవ తేజమే ఈ రూపములో వచ్చిందేమో మనని సంహరించడానికి అంటూ రాక్షసులందరూ చోట చేరి అనుకుంటూ ఉన్నారు ఇక లంకంతా కూడా భీకరమైనటువంటి ధ్వనులతో అతి దారుణంగా దీనంగా ఉంది అందరూ అరుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు హా తాత హ పుత్రక హా కాంత హా మిత్ర అయ్యో తండ్రి అయ్యో కొడుక అయ్యో ప్రియుడా అయ్యో మిత్రుడా అంటూ రాక్షసులందరూ విలపిస్తూ ఉన్నారు హనుమత క్రోధ బలాభిభూతాబూవ హనుమంతుని కోపానికి లంకా నగరమంతా బలి అయిపోయింది సర్వనాశనమయ్యింది అట్లాంటి దదర్శ లంకా హనుమాన్ అట్లా మంటలలో దగ్ధమైపోయినటువంటి లంకా నగరాన్ని హనుమ చూస్తూ ఉన్నాడు చూసి ఇక త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహ ఇక హనుమ అక్కడి నుంచి త్రికూట పర్వత శిఖరం మీదకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు తోక ఇంకా మండుతూనే ఉంది ఆ జ్వాలలు సూర్య కిరణాల్లాగా చుట్టూ ప్రసరిస్తూ ఉంటే హనుమ మధ్యలో సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అట్లా హనుమ తన పనులన్నీ పూర్తి చేసి జగామరామం మనసా మహాత్మా ప్రశాంతముగా పర్వతం మీద కూర్చొని శ్రీరామచంద్రుడిని మనసారా భావిస్తూ స్మరిస్తూ ఉన్నాడు శ్రీరామధ్యానం చేస్తూ ఉన్నాడు హనుమ అట్లా రామకార్యము చేసి రామధ్యానములో ఉన్నటువంటి రామదూతను హనుమంతుణ్ణి మహాబలం మహాబలుడైనటువంటి హనుమంతుడిని మారుతతుల్యవేగం వాయువేగము కలవాడైనటువంటి హనుమంతుడిని మహామతి మహాబుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడిని వాయుసుతం వరిష్టం శ్రేష్ఠుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని రామధ్యానములో ఉన్నటువంటి హనుమంతుడిని దేవతలందరూ చూసి ప్రశంసిస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా హనుమను చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనం ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే రామ హే హ రామ హే సీతారామ హే హీతారామా ఎనభై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి కుముద కుందర కు పర్జన్య పవనోనిల अमृतासो अमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः कुमुदः कुन्दरः कुन्दो पर्जन्यः पावनोऽनिलः अमृतासो अमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ कुन्दराय नमः ॐ कुन्दराय नमः ॐ कुन्दराय नमः